హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విశా కిచెన్ ఈరోజు మన విసా కిచెన్లో మనందరికీ ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే డ్రై ఫ్రూట్ లడ్డూని షుగర్ కూడా యూజ్ చేయకుండా స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా ఏ విధంగా చేయాలి అనేది చూపించబోతున్నాను ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని నేను చెప్పిన స్టైల్లో పక్కా కొలతలతో ట్రై చేశారంటే చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్ లడ్డు కోసం కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం దానికోసం ఇక్కడ నేను కాజు బాదం అలాగే పిస్తాన్ని తీసుకుంటున్నాను వాటిని చిన్న చిన్న ముక్కలుగా హాఫ్ కప్ వరకు ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుంటున్నాను అదేవిధంగా ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా దానిని కూడా హాఫ్ కప్ వరకు తీసుకోవాలి అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్లోనే తీసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్ లడ్డుకి మరింత టేస్ట్ని యాడ్ చేయడం కోసం రెండు కప్పుల వరకు సీట్ తీసేసిన ఖర్జూరాన్ని తీసుకోవాలి అదేవిధంగా మంచి ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ వరకు ఇలాచీ పొడి రెండు టేబుల్ స్పూన్ల వరకు మంచి టేస్ట్ కోసం గసగసాలను కూడా తీసుకోవాలి ఇప్పుడు తడి అనేది లేకుండా కాస్త పొడిగా ఉండే మిక్సింగ్ జార్ని తీసుకుని ముందుగా మనం తీసుకున్న సీడ్లెస్ ఖర్జూరాన్ని ఇందులోకి వేసుకుని కొంచెం కోర్సుగా ఉండేలాగా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని కరిగించుకున్న తర్వాత మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న కాజుని వేసుకుని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కాజు అనేది లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మళ్ళీ ఎక్స్ట్రాగా నెయ్యిని యాడ్ చేయాల్సిన అవసరం లేకుండానే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బాదం పలుకులను కూడా వేసుకుని వీటిని కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి బాదం కూడా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిని కూడా కాజుని తీసుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదేవిధంగా పిస్తాను కూడా వేసుకుని పిస్తాను కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ పిస్తాని ఫ్రై చేసుకోవడం కోసం ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని ఫ్రై చేస్తున్నాను దీనిని కూడా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా కాజు బాదం తీసుకున్న బౌల్లోకే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేసామంటే లడ్డు అనేది టేస్ట్ కంప్లీట్గా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఇదే కడాయిలోకి మళ్ళీ ఎక్స్ట్రాగా నెయ్యి అనేది యాడ్ చేయకుండా ముందుగా తీసుకున్న గసగసాలు కూడా వేసుకుని ఒక నిమిషం పాటు లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా తీసుకున్న కొబ్బరి పొడిని కూడా వేసుకుని కలుపుకుంటూ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ముందుగా మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇప్పుడు ఇదే కడాయిలో ఖర్జూరాన్ని ఫ్రై చేసుకోవడం కోసం ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని కరిగిన తర్వాత ముందుగా పేస్ట్గా చేసుకున్న ఖర్జూరాన్ని వేసుకుని నెమ్మదిగా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లోనే లైట్గా ఖర్జూరాన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఖర్జూరాన్ని కూడా లైట్గా ఫ్రై చేసుకుని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ కంప్లీట్గా చల్లారినివ్వకుండా కొంచెం వేడిగా ఉండేలా చూసుకోవాలి అప్పుడే మనకి లడ్డు చుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ముందుగానే మనం తీసుకున్న ఇలాచి పొడిని కూడా వేసుకుని అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా మనం షుగర్ కానీ నెయ్యి కానీ వేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గానే లడ్డు చుట్టుకోవడానికి చాలా ఈజీగా వచ్చేస్తుంది టేస్ట్ అనేది స్వీట్ షాప్కి ఏమాత్రం తగ్గకుండా చాలా బాగా వస్తాయి చూస్తున్నారు కదా ఈసారి మీరు కూడా ఈ విధంగా బయట స్వీట్ షాప్కి వెళ్ళి డ్రై ఫ్రూట్ లడ్డూనే తెచ్చుకునే అవసరం లేకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చాయి అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ రూపంలో షేర్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి